ఎస్ పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ యువ నాయకుడు మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో ఐలాపూర్ వేదికగా రక్తదాన శిబిరం అయితే కొనసాగుతూ ఉంది. ఒక మంచి కార్యక్రమాన్ని ఈ యువ నాయకుడు తీసుకున్నాడు. అయితే పెద్ద ఎత్తున యువకులు తరలి వస్తూ ఉన్నారు. సరే, మాణిక్ యాదవ్ను కలిసేందుకు రకరకాల పనుల మీద వస్తున్న వాళ్ళు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. గండిగూడెంకి సంబంధించిన కొంతమంది యువకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, నిజంగా మీ అందరినీ న్యూస్ 16 తరపు నుంచి అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. మీరు వేరే పని మీద మాణిక్ యాదవ్ని కలవడానికి వచ్చి వెంటనే ఈ క్యాంప్ చూసి బ్లడ్ డొనేట్ చేశారు, ఎట్లా అనిపిస్తుంది? ముందుగా మీ న్యూస్ 16 ధన్యవాదాలు అన్న. అలాగే మాణిక్యం యాదవ్ అన్న గారికి కూడా ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమంలో మేము డోనర్గా ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అన్నగను కలవడానికి ఒక చిన్న పని మీద వస్తే ఇక్కడ ఇటువంటి మంచి కార్యాన్ని జరపడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ పూర్వకంగానే అన్న కోసం మేము బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అన్న చేపట్టిన కార్యక్రమంలో మొదటి డోనర్గా నేను ఉండడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది అన్న. అంటే బ్లడ్ డొనేట్ చేయడం ఇదే మొదటిసారా మీరు? అంటే బ్లడ్ డొనేషన్ ఎన్నోసార్లు చేశాను అన్న హాస్పిటల్లో, కానీ ఇక్కడ చేయడం అన్న కోసం చేయడం కొంచెం మాకు సంతోషంగా ఉంది అన్న. సో నిజంగా మీకు అసలు ఇన్విటేషన్ లేదు, మీకు తెలియదు ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని. ఆయన వెంటనే చూసి బ్లడ్ ఇచ్చారు చూడండి. నిజంగా ఆ విషయంలో మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి సార్. ఇట్లాంటి కార్యక్రమాలు యువ నాయకులు అందరూ తీసుకోవాలి, పార్టీలు వాటితో సంబంధం లేదు మనకి. ఏం చెప్తారు అన్న? ఇట్లాంటి కార్యక్రమం చాలా తక్కువ మంది చేశారు. అందరు డబ్బుల విషయం వేరే సరికి ఇట్లాంటి సోషల్ సర్వీస్ చేయడము చాలా మంచిది. ఇట్లాంటి సోషల్ సర్వీస్ చేయడం చాలా ఆనందం అన్న. ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టినందు మాకు తెలియదు. ఏదో మేము అన్నని వేరే విషయంలో కలవడానికి వస్తే ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సో దాంట్లో మేము కూడా అన్న మేము పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా ఇస్తామని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి, ఎన్ని డబ్బులు ఉన్నా రక్తాన్ని మనం తయారు చేయలేము. ఒక మనిషి ఇస్తేనే ఇంకో మనిషి ప్రాణం నిలబెట్టగలుగుతాం. ఈ విషయంలో మీరు ఒక ప్రాణాన్ని నిలబెట్టగలిగిన వాళ్ళు అయ్యారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక మనిషి ఎంత పెద్ద సైంటిస్ట్ అన్న ఇంత ఏదైనా కనిపెట్టగలుగుతారు, కానీ రక్తాన్ని మాత్రం ఎవరు తయారు చేయరు. అది మనగా మన శరీర భాగాలు చేసే అదొక ప్రాసెస్. కాబట్టి ఒక రక్తదానం మనం చేసినట్టయితే ఒక నిండు ప్రాణాన్ని మనం కాపాడిన దేవునితో సమానం అయిపోతాం మనం. సరే, మీరు వేరే కార్యక్రమం మీద మాణిక్ని కలిశారు. ఒకవేళ మాణికే కాదు, యువ నాయకులు ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు యాక్టివ్గా మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఇలాంటి యువ నాయకులకు ఉండాలి. 100% ఉంటుందన్న. మాణిక్యం యాదవ్ లాంటి అన్నవాళ్ళు సమాజ సేవకు ముందుకొస్తే మాలాంటి యువకరణం ఇంకెంతో మంది ముందుకొచ్చి అన్నలాంటి వాళ్ళని ఇంకా పెద్ద పెద్ద స్థానాల్లో చూడాలని మాకు కూడా కోరికగా ఉందన్న. డెఫినెట్గా మాది మేము చేస్తాం. జానకంపేట నుంచి కొంతమంది యువకులు వచ్చారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టైమే బ్లడ్ డొనేట్ చేయటం? ఫస్ట్ టైం ఇచ్చాను బ్లడ్ డొనేషన్. మాణికన్న ఒక పిలుపు ఇస్తే అందరము వచ్చేసాం. మేము సంతోషంగా ఉంది బ్లడ్ డొనేట్ చేయడం. అన్నని చూసి అన్నని ఇప్పుడు ఇన్స్పైర్ అయ్యి వచ్చేస్తున్నాం మేము అందరము. లైఫ్లో ఫస్ట్ టైమా బ్లడ్ డొనేట్ చేయడం? ఫస్ట్ టైం ఇచ్చాము, అన్న కోసమే ఇచ్చాము మేము బ్లడ్. అయితే గుర్తుండిపోవాలి, అన్నకి గుర్తుండాలి, మీకు కూడా గుర్తుండిపోయాయి ఇది ఈరోజు. అన్న గురించి తెలిసే వచ్చాము. అన్న చేసే కార్యక్రమాలు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నాయి. అంటే యూత్కి ఎలాంటి హెల్ప్ ఉన్నా నేను ఉన్నాను, ఒక అండగా నిల్చుంటుండ అన్న. ఆ ఇన్స్పిరేషన్ మాకు నచ్చింది. అండ్ ప్లస్ ఏ రంగంలో అయినా మీకు చదువులు ఎలాంటి ఆటంకాలు ఉన్నా ప్లస్ బ్యాక్ సపోర్ట్ లాగా ఒక బ్యాక్ బోన్ లాగా ఉండు మాకు అన్న. అందుకోసంకే మేము అన్నని అభిమానిస్తున్నాం. చాలామంది వీళ్ళంతా యాక్చువల్గా బ్లడ్ ఇవ్వడానికే ముందుకు వచ్చారు, కానీ అందరూ స్లిమ్గా ఉన్నారు చూడొచ్చు మీరు కెమెరాలో. కొంచెం వెయిట్ సరిపోకపోవడం వల్ల కూడా అక్కడ డాక్టర్లు వద్దన్నారు, లేకపోతే అందరూ బ్లడ్ ఇవ్వడానికే వచ్చారు. బాబు, ఏం చెప్తావు, ఎందుకు వచ్చావు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి? బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చానన్న. మా ఫ్రెండ్ అనిల్ యాదవ్ చేశాడు ఈరోజు, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా బహుశా మీరు బ్లడ్ డొనేషన్ క్యాంపులు చూసారా ఎక్కడైనా? చూలేదని ఇదే ఫస్ట్. మాణిక్ యాదవ్ అన్న ఫోన్ చేసి చెప్పారు, అందుకనే బ్లడ్ డొనేషన్కి వచ్చాము, కానీ మాకు వెయిట్ లేదని వద్దని చెప్పారు. మీరంతా ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా, మాణిక్ అన్నే కాకుండా ఇంకెక్కడ పెట్టినా మీరు వెళ్ళి బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం బ్లడ్ ఇస్తేనే ఒకళ్ళ ప్రాణాలను కాపాడగలిగిన వాళ్ళం అవుతాం. ఈరోజు మీ ఫ్రెండ్ అనిల్ ఒక ప్రాణాన్ని కాపాడగలిగినట్టు.